హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? కొవ్వుచారు ఎలా చేసుకోవాలో చూద్దాం. ఆయిల్ వేసుకొని ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. తాలింపు చేసుకోవాలి. ఈ కొవ్వుచారు చాలా సూపర్గా ఉంటుంది. కొవ్వు తీసుకోవాలి. తాలింపులో పచ్చిమిర్చి, వెల్లుల్లి, ఉల్లిపాయలు. తాలింపులో కొవ్వు వేసుకోవాలి, వెల్లుల్లి వేసుకోవాలి, పచ్చిమిర్చి, ఆనియన్స్ అన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి. అన్నీ బాగా కలుపుకొని మొత్తం అన్నీ వేగే వరకు గోల్డ్ కలర్కి వస్తాయి. గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. కొవ్వుచారు చాలా బాగుంటుంది. మా చిన్నప్పుడు మా నానమ్మ తాతయ్యలతో పాటు వెళ్ళినప్పుడు ఫంక్షన్లలో ఈ కొవ్వుచారు చేసేవాళ్ళు. కొవ్వుచారులో చాలా కమ్మగా ఉండేది. కొవ్వుచారు పోసిన కొవ్వు అడిగి మరీ పోయించుకునేవాళ్ళం. చూడండి, దగ్గరకు అయ్యింది. ఇప్పుడు చింతపండు బాగా పిసికి పోసేసుకోవాలి. మొత్తము ఆ తాలింపులో పసుపు, కొద్దిగా కారము వేసుకొని కలుపుకోవాలి. కరివేపాకు వేసుకొని కలుపుకోవాలి. చింతపండు పోసుకోవాలి. చింతపండు రసం సమంగా పోసుకొని సాల్ట్, ధనియాల పొడి, కొద్దిగా మసాలా కూడా వేసుకోవాలి. ఈ చారు చాలా టేస్టీగా బాగుంటుంది. అప్పటి రోజుల్లో వారం రోజులు ఇదే చారు వాడుకొని తాగేవారు. పెళ్ళిళ్ళలో చేసిన చారు వారం రోజులు వాడుకునే వాళ్ళట, కాగుల్లో పెట్టుకొని. మా తాతయ్య, నాయనమ్మ చెప్పేవాళ్ళు. చారు మరిగించాలి. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. చారు మరిగిపోయింది. మూత తీసి చూద్దాము. చూడండి, చాలా మరిగింది. కొవ్వు ఉడికింది. చాలా టేస్టీగా ఉంటుంది.